ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పై అధికారుల ఆదేశాల మేరకు జలదంకి ఎస్ఐ ఆదిలక్ష్మి సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘా పెంచారు జలదంకి గ్రామంలోని స్థానిక గట్టుపల్లి రోడ్డు సెంటర్లో మూడు రోడ్ల కూడలి జంక్షన్ వద్ద కావలి ఉదయగిరి వెళ్లే వాహనాలను ఆమె తనిఖీ చేశారు కార్లు జీబులు ఆటోలు టాక్సీలు డీసీఎంలు ట్రాలీ ఆటోలు తదితర ప్రైవేటు వాహనాలను ఎస్సై ఆదిలక్ష్మి తనిఖీ చేశారు వాహనాల్లో డబ్బులు ఇతర వస్తువులపై ఆమె ప్రత్యేక నిఘా పెట్టారు అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేసినట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కె అద్వానీజీని భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలలో మునిగిపోయారు ఎందరో మహానాయకులకు మార్గదర్శి అయిన లాల్కృష్ణ అద్వానికి సముచిత గౌరవం లభించిందని బీజేపీ సీనియర్ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ అన్నారు శనివారం కాలి పట్టణంలోని ట్రంక్ రోడ్పై కూడలిలో ఈ కార్యక్రమం జరిగింది ఆ పార్టీ నాయకులు కుట్టుబోయిన బ్రహ్మానందం శివిసి సత్యం సుధీర్ మందాకిరణ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి కావలి మున్సిపాలిటీ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రియదర్శిన మహిళా మండలి అధ్యక్షులు షేక్ ఖాదర్బీ ఆధ్వర్యంలో విద్య యొక్క ప్రాముఖ్యత బాల్య వివాహాల మీద తల్లిదండ్రుల పాత్ర గుడ్ టచ్ బ్యాడ్ టచ్ల మీద అవగాహన కార్యక్రమము జరిగింది ప్రిన్సిపాల్ శ్రీమతి సుజాత అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంప్రసాద్ విశ్రాంత ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్ ప్రసంగిస్తూ అతి చిన్న వయస్సులోనే ఆడపిల్లలకు బలవంతపు వివాహాలు జరిపించినందువలన అనారోగ్య సమస్యలకు లోనే శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రియదర్శిని మహిళామండలి బి మాట్లాడుతూ బిడ్డలను బాగా చదివించుకుని ఉన్నత స్థితికి ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన పెంచుకోవాలని మీ కుటుంబ సభ్యులు తప్పబైట వారు ఎవరైనా మీద చేయి వేసినా అసభ్యంగా మాట్లాడిన తల్లిదండ్రులకు గాని పాఠశాలలో అయితే అధ్యాపకులకు వెంటనే చెప్పాలని లేదా గట్టిగా మందలించాలన్నారు కరోనా టైంలో ఎలా అయితే మూడు అడుగుల దూరం పాటించారో అలాగే పాటించాలని సూచనలు సలహాలు ఇవ్వడమైనది వివిధ సంస్థల గౌరవ అధ్యక్షులు ఖాదర్ బాషా నెల్లూరు జిల్లా బాలకార్మిక వ్యతిరేక సంస్థ కన్వీనర్ మహమ్మద్ అబ్దుల్ అలీం విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాద్ రావు జాగో సంస్థ షేక్ జమీర్ టైమ్ టు హెల్ప్ రమేష్ గుడ్మన్ బ్రహ్మయ్య ఆశ్రమ పాఠశాల సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు మత్తు పదార్థాల నివారణతో పాటు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని కృషి చేయాల్సిన అవసరం ఉందని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బెజవాడ రవికుమార్ పిలుపునిచ్చారు పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో కావలి సోషల్ రిఫార్మర్ సాధ్వర్యంలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమము జరిగింది ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల నివారణ అక్రమ రవాణాపై కళాశాల డైరెక్టర్ జానకి రామయ్య మాట్లాడుతూ మారుతున్న జీవన పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాలలు విశ్వవిద్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు సైతం మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని అలాగే విద్యార్థులతో పాటు సాధారణ సమాజం సైతం మత్తు పదార్థాల బారిన పడటం బాధాకరమని ఆయన అన్ నారు అడ్వకేట్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ యువత ప్రత్యేకించి విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చేయాల్సిన అవసరం ఉందని మాదక ద్రవ్యాల విక్రయం వినియోగం లాంటివి చట్టరీత్యా నేరం అని ఇలాంటి నేరాలకు పాల్పడితే జైలు శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు కావలి సోషల్ రిఫార్మర్స్ మరియు ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ చేవూరు చిన్న మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని కృషి చేయాలి ఆయన కోరారు కావలి సోషల్ రిఫార్మర్స్ సెక్రటరీ మరియు మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాయపాటి మాట్లాడుతూ మత్తు వ్యసనపరులు తాను నాశనమవ్వడమే కాకుండా వారి కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేయడం జరుగుతున్నదని మత్తు నిర్మూలనకు పోలీసు శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా యువత పెడదారి పట్టకుండా ఉండటం లేదన్నారు జిల్లాలోకి మత్తు పదార్థాలు రాకుండా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు కళాశాల ప్రిన్సిపాల్ పివి రావ లాడుతూ మత్తు పానీయాలు మాదక ద్రవ్యాలపై ప్రజాప్రతినిధులు అధికారులు అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో కాలేజీలలో యువకులు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని యువత చేడు మార్గంలో వెళ్లకుండా కాపాడాలని ఆయన అన్నారు ఎవరైనా మత్తు పదార్థాలు వాడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని వాటిని ప్రోత్సహించద్దని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కావలి సోషల్ రిఫార్మర్స్ వైస్ ప్రెసిడెంట్ బాల శైలజ నాగ్ ప్రిన్సిపాల్ రవికాంత్ ఫిజికల్ డైరెక్టర్ తిరుపాల్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కావలిపట్టణం నివాసి అమరాబాల సుబ్రహ్మణ్యం మనవడు అమరానాథ నిమేష్ నాగ ఇంద్రజ దంపతుల కుమారుడు అమరా గుప్తా మొదటి పుట్టిన రోజు సందర్భంగా కావలిపట్టణం వెంగళరావు నగర్ లోని సంయుక్త సేవ సంస్థ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో లక్ష్మీకాంత అనే పేద మహిళకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషను అందజేయడం జరిగింది అనంతరం బుడంగుంట గిరిజన కాలనీలోని పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంవిఎన్ ప్రసాదరావు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు